యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. యిర్మీయా ఇక్కడ చిన్న పిల్లోడు, మీకులాగా యవన వయసు కూడా వచ్చినటువంటి వాడు కాదు, చిన్నవాడు. ఆ చిన్నవాడిగా ఉన్న దశలో ఆ గొప్ప దేవుడు యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చి అంటాడు, యిర్మీయా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగా, అమ్మ గర్భంలో నువ్వు రూపించబడేటప్పుడే నిన్ను నా కొరకు ప్రతిష్ఠించుకున్నాను. ఎలా ప్రతిష్ఠించుకున్నానో తెలుసా? జనములకు ప్రవక్తగా తల్లి గర్భంలోనే నిన్ను నేను నియమించుకున్నాను. ఒక చిన్న పిల్లోడితో భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాడో చూడండి. దేవుడి స్థలంలో అంటున్న మాట, తల్లి గర్భములో నువ్వు ఏర్పడక మునిపే నేను నిన్ను ఎరిగా, తల్లి గర్భంలో నువ్వు రూపించబడేటప్పుడు నేను నిన్ను చూశా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను నా కొరకు ప్రతిష్ఠించుకున్నా. ఎలా ప్రతిష్ఠించుకున్నానంటే జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను అంటాడు. మీరు అనుకోవచ్చు, యిర్మీయా ప్రవక్తనే తల్లి గర్భంలో దేవుడు ఎరిగాడేమోలే, నాలాంటి అభాగ్యురాల్ని నాలాంటి పేదదాన్ని నాలాంటి పేద కుటుంబంలో పుట్టిన నాలాంటి వాడిని దేవుడు ఎరిగాడా? ఒక ఆలోచన మీకు వస్తే నేను ఒక మాట చెప్తాను, పక్షపాతము లేని దేవుడు, అమ్మ కడుపులోను రూపించబడక మునిపే నిన్ను ఎరిగేడేసయ్యా, అమ్మ కడుపులో నుంచి నువ్వు బయటకు రాకమునిపే అమ్మ కడుపులో ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూశాడు. నన్ను ఒక తల్లి కన్నది, మిమ్మల్ని ఒక తల్లి కన్నది, మిమ్మల్ని ఒక తల్లి కన్నది. మన అమ్మ కానీ మన నాన్న కానీ మనల్ని ఎప్పుడు చూశారో తెలుసా? గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చూశారు. కానీ నీ దేవుడు ఉన్నాడే, అమ్మ గర్భంలోనూ రూపించబడేటప్పుడే దేవుని కన్నులు నేను చూశాయి. చూసేవనుకున్నాడు తెలుసా నిఖిల్? ఈ నిఖిల్ నాకు కావాలి, వీడు నా కొరకు బ్రతకాలి, వీడు నావాడుగా జీవించాలి, ఈ బిడ్డ నా కోసం బ్రతకాలని. అద్భుతం, అమ్మ కడుపులో ఉన్నప్పుడే నిన్నొక పని కొరకు దేవుడు నియమించాడు. ఇక్కడ యిర్మీయా ప్రవక్తతో ఏమంటాడంటే, అమ్మ కడుపులో ఉన్నప్పుడే నిన్ను నియమించా, యువర్ అపాయింటెడ్. ఏమంటాడు? యువర్ అపాయింటెడ్. ఏమని ఏమని నేను అపాయింట్మెంట్ చేశానంటే, నిన్ను జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించా. ఎవనా నా కూతురులారా, ఆత్మీయంగా నాకు ఇచ్చిన పిల్లారా, మీ అందరికీ ఒక మాట చెప్తాను. ఈరోజు ఈ వాక్యం వింటున్న నిన్ను అమ్మ గర్భంలో రూపించేటప్పుడు కొంతమందిని ఒక కోణంలో నియమించాడు, ఇంకొంతమందిని మరొక కోణంలో నియమించాడు. మెట్టుకు నేనంట, ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను ఈ రెండు విషయాల్లో ఏదో ఒక విషయం కొరకు దేవుడు నిన్ను నియమించాడు. మీలో కొంతమందిని మాకులాగా ఈ భారతదేశానికి ప్రవక్తలుగా దేవుని సేవ చేయాలని అమ్మ కడుపులో ఉన్నప్పుడే దేవుడు మిమ్మల్ని నియమించుకున్నాడు. వీడు నా దేవుని సేవ చేయాలి, వీడి ద్వారా కొన్ని జాతులు మారాలి, కొన్ని దేశాలు మారాలి, భూలోకాన్ని తల్లకిందలు చేసే ప్రవక్తగా ఈ బిడ్డను ఈ కుమార్తెను నేను వాడుకోవాలని మీలో కొంతమందిని తల్లి కడుపులో ఉన్నప్పుడే తన సేవ కొరకు దేవుడు నియమించుకున్నాడు. ఒకవేళ నువ్వు ప్రవక్తివి కావటం అది దేవుని సంకల్పం కాకపోతే, ప్రవక్తవు కావటం దేవుని సంకల్పం కాకపోతే, నెక్స్ట్ వెరీ నెక్స్ట్ దేని కొరకు నిన్ను నియమించాడో తెలుసా? నువ్వు ప్రవక్తవు కాకపోయినా పాలకుడిగా దేవుడు నిన్ను చూడాలనుకున్నాడు, ఏలికగా దేవుడు నిన్ను చూడాలనుకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో, నీ గుండె లోతుల్లో నుంచి
నేను యేసయ్య చేత ప్రతిష్ఠించబడిన దాన్ని. చెప్దాం గట్టిగా, నేను యేసయ్య చేత ప్రతిష్ఠించబడిన వాడిని. చెప్దాం, ప్రతిష్ఠించబడిన వాడిని. తల్లి గర్భంలో ఉన్నప్పుడే, మరోసారి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక పని కొరకు దేవుడు నన్ను నియమించాడు. రెండే రెండు పనులు. ఒకటి, అయితే నువ్వు ప్రవక్తివైనా కావాలి లేదా పాలకుడువైనా కావాలి. ఈ రెండు ఆలోచనలు, ఏదో ఒక ఆలోచన నిమిత్తం దేవుడు నియమించాడు. నియామకం అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పాలి, అపాయింటెడ్. ఇప్పుడు చూడండి, నేను జార్జన్ను నిలవబెట్టి, ఇదిగో నా తర్వాత జార్జన్నే దీనికి పాస్టర్ గారు అని నేను అపాయింట్ చేశాను అనుకోండి, నేను అపాయింట్ చేసిన దాన్ని ఎవరైనా మార్చగలుగుతారా? మరొకసారి, నేను అపాయింట్ చేసిన దాన్ని ఎవరైనా మార్చగలుగుతారా? నేను అపాయింట్ చేసిన దాన్నే మనుషులు మార్చలేకపోతే సృష్టికర్త అయిన దేవుడు అపాయింట్ చేసిన దాన్ని ఎవడైనా మార్చగలడా? నువ్వు నమ్ము, యు ఆర్ అపాయింటెడ్. నువ్వు నియమించబడ్డావు. ప్రవక్తగా ఉండటానికి దేవుడు నిన్ను నియమించాడు. పరిపాలకుడుగా ఉండటానికి దేవుడు నియమించాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మనలో ఏ ఒక్కరిని పనికిమాలిన వారిగా ఉండటానికి మనలో ఏ ఒక్కరిని దేవుడు నియమించలేదు. నన్ను పనికిమాలిన వాడిగా దేవుడు పుట్టించలేదు అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టు స్తోత్రాలు. ఆమెన్. ఐఎమ్ అపాయింటెడ్. ఎవరు నిన్ను అపాయింట్ చేసుకున్నారు చెప్పాలి, ఎవరు నిన్ను అపాయింట్ చేసుకున్నారు? నిన్ను ఒక ప్రవక్తిగా చూడాలి, దైవ సేవకురాలుగా చూడాలని తల్లి కడుపులో ఉన్నప్పుడే దేవుడు అట్లా ప్రతిష్ఠించుకున్నాడు. తల్లి కడుపులో ఉన్నప్పుడే ఒక ఉన్నతమైన లక్ష్యాలు, ఉన్నతమైన ఆలోచనలు నీ పట్ల నీ దేవునికి ఉన్నాయి. ఒక మాట చెప్పమంటారా, నిన్ను కన్న తల్లికి నీ మీద ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ నిన్ను 1000 రూపాయలు ఫీజులు కట్టి చదివించే తల్లికి నీ మీద ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ నిన్ను పుట్టించిన నీ దేవునికి మాత్రం, నీకు జన్మను ప్రసాదించిన నీ దేవునికి మాత్రం, తల్లి కడుపులో నిన్ను రూపించుకున్న నీ దేవునికి మాత్రం గొప్ప ప్రణాళికలు నీ పట్ల ఉన్నాయి. నీవెవరివై అంటే యు ఆర్ అపాయింటెడ్, నియమించబడిన వాడివి. ప్రైజ్ ది లార్డ్.